हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू आहा टेस्टी रुचुलु इवेला मनम चेसुकुने रेसिपी रेड राइस तो इडलीलु इप्पुडु ई रेड राइस नि नेनु 4 ग्लासुलु तीसुकुंटुन्नानु इप्पुडु 4 ग्लासुलु तीसुकुन्नाम कदा रेड राइस अंदुलो 1.5 स्पून मेंतुलु वेसुकोवाली మీరు మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు వాటర్ వేసుకొని 2 టైమ్స్ బాగా కడగాలి చూడండి ఈ విధంగా కడిగినాం కదా మళ్ళా ఫ్రెష్ వాటర్ వేసుకొని 5 గంటలు నాననివ్వాలి ఈ బియ్యాన్ని చాలా చాలా హెల్తీ రెసిపీ అండి ఇది చూడండి ఈ విధంగా మనం బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని దీనిని ఇలా పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోనే ఒక గ్లాస్ ఉద్దిపప్పు వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఈ గ్లాస్ తీసుకున్నాను మీరు ఏ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చండి అదే మెజర్మెంట్ తోనే బియ్యం తీసుకోవాలి అదే విధంగా మినపప్పు తీసుకోవాలి పప్పులో కూడా వాటర్ వేసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ కడుక్కొని మరలా ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి మినపప్పును కూడా 5 గంటల సేపు నానబెట్టుకోవాలి చూడండి 5 గంటల తర్వాత చూద్దామా మరి చూడండి ఈ విధంగా మెత్తగా నానినాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మినపప్పు వేసుకోవాలి ఈ విధంగా మినపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అన్నం చిన్న కప్పు తో తీసుకున్నానండి ఒక కప్పు ఒక పిడికెడు అన్నం వేసుకుంటే సరిపోతుందండి ఇడ్లీలు సాఫ్ట్ గా వస్తాయి మనం ఈ అన్నం వేసుకునే దానివల్ల ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్నాం చూడండి ఈ విధంగా మినపప్పు అన్నాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు మరలా అదే జార్ తీసుకొని మనం రెడ్ రైస్ నానబెట్టుకున్నాం కదండి ఆ రెడ్ రైస్ ని కూడా ఈ జార్ లో వేసుకోవాలి ఈ రెడ్ రైస్ లో చాలా చాలా విటమిన్స్ ఉన్నాయండి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా బియ్య పిండిని కూడా మినపప్పులోనే వేసుకోవాలి ఇది చూడడానికి రాగులతో చేసే ఇడ్లీ లాగా ఉన్నాయి కాదండి రెడ్ రైసే అవి రెడ్డిగా ఉన్నాయి కాబట్టి రైస్ పిండి కూడా రెడ్ గానే వచ్చింది మనం తీసుకున్న అన్ని బియ్యాన్ని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ బియ్య పిండిని మినపప్పును అంత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక రాత్రంతా పులియబెట్టుకోవాలి 12 గంటల సేపు పులవాలండి పిండి అప్పుడే బాగా పులుస్తుంది మనకు చూడండి చూసారుగా మూతకు కూడా అంటుకుంది చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయ్యిందో కదా ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని ఇప్పుడు మనకి టిఫిన్ కి సరిపడినంత పిండి తీసుకోవాలి మిగిలిన పిండిని మనం మరలా మూత పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇంకొక రోజు వాడుకోవచ్చండి ఇప్పుడు salt 1 స్పూన్ వేసుకోవాలి కుకింగ్ సోడా 1/4 స్పూన్ వేసుకోవాలి 1/4 స్పూన్ వేసానండి ఇక్కడ నేను 1/4 కొద్దిగా వాటర్ వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి బ్యాటర్ కలుపుకొని మనకి ఇడ్లీ బ్యాటర్ లాగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి ఒకవేళ చిక్కగా ఉన్నట్లయితే మరలా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు
ఇప్పుడు నాకైతే ఈ పిండికి వాటర్ సరిపోయిందండి, అందువల్ల వాటర్ వేయలేదు. చూడండి కరెక్ట్గా ఇడ్లీ బ్యాటర్ పిండి మనకి రెడీ అయినది. ఇంకా మనం ఈ పిండిని కూడా పక్కన ఉంచుకొని ఇడ్లీ ప్లేట్లు తీసుకుందాం. చూడండి ఇడ్లీ ప్లేట్లకి అన్నిటికీ మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని రాసుకోవాలి. ఈ విధంగా అంతా ఇడ్లీ ప్లేట్లకి మనం తీసుకున్న అన్ని ప్లేట్లకు కూడా ఈ విధంగానే రాసుకోవాలి. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీ కూడా ఉంటాయండి రెడ్ రైస్తో చేసుకున్న ఇడ్లీలు. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాత్రలో మనం ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని ఇడ్లీలు వేసేసుకుందాం. మనము తీసుకున్న ఇడ్లీ ప్లేట్లు అన్నిటికీ కూడా ఈ విధంగా ఇడ్లీలు వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించి 10 నిమిషాలు ఉడికించుకుందాం ఈ ఇడ్లీలని. ఈ ఇడ్లీ ఉడికేలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కారం కోసం 8 ఎండుమిర్చి తీసుకున్నాను. దీనిని ఎర్ర కారం అని కూడా అంటారు. 1 ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అదేవిధముగా 6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ మనం టమాటా కానీ చింతపండు కానీ కారానికి యూజ్ చేయట్లేదండి, ఓన్లీ ఎర్రకారమే చేసుకుంటున్నాం. బెల్లం 1 స్పూన్ వేసుకోవాలి. తీపి కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 1/2 స్పూన్ బెల్లం కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఈ విధంగా రెడీ అయింది కదా మనం కారం. ఈ జార్ను కూడా ఇప్పుడు మనం పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వేరొక జార్ తీసుకొని పుట్నాల పప్పు 1 కప్పు తీసుకున్నాను. ఈ పుట్నాల పప్పును కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి, వాటర్ ఏమి వేసుకోకూడదు. చూడండి ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసుకున్నాం. ఈ పౌడర్ మనం ఇలా చేసుకుంటే ఇన్స్టెంట్గా చట్నీ చేసుకోవచ్చండి. మనకి ఇప్పుడు చట్నీకి ఎంత అవసరం అంత తీసుకొని మిగిలిన పిండిని ఏదైనా గాజు బాటిల్లో పెట్టుకొని స్టోరేజ్ చేసుకుంటే ఇంకొక రోజు చట్నీకి చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రను కూడా పక్కన ఉంచుకొని ఇప్పుడు కారంకి పోపు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ను సిమ్లోనే పెట్టుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడంతా ఒకసారి పోపులో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అదే గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసుకొని కారంలోనే వేసుకుంటున్నాం. ఇదంతా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు. చాలా చాలా బాగుంటుందండి. ఉడికించుకున్నాం కదా ఈ కారాన్ని పచ్చివాసన పోయేంతవరకు. ఇప్పుడు మనకి కారం రెడీ అయినట్లే. ఇప్పుడు ఈ కారాన్ని పక్కన ఉంచుకొని మరలా వేరొక పాన్ పెట్టుకొని
టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగానే పుట్నాల పప్పును పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్తో చట్నీ చేసుకుంటున్నాం ఇప్పుడు. అందుకోసం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మన జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకోవాలి. మూడు పచ్చిమిర్చి తీసుకొని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి నాలుగు తీసుకొని తుంపి వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి పోపులో బాగా కలిపి ఆనియన్ అంతా బాగా మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఈ విధంగా అంత బాగా వేపుకొని ఇప్పుడు ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పసుపు కొద్దిగా వేసుకోవాలి. టమాటాలు మీడియం సైజు రెండు తీసుకొని వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. ఈ సాల్ట్ టమాటా అంతా కూడా బాగా మనకి పోపులో కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ టమాటా పీసెస్ కూడా బాగా మెత్తబడాలండి. ఈ విధంగా అంతా బాగా వేపుకున్న తర్వాత కారం వన్ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకోవాలి. ఈ ధనియాల పొడి కారం కూడా పోపులో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చట్నీకి సరిపడా పుట్నాల పౌడర్ తీసుకొని బాగా పలచగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపి ఉంచుకున్నాను చూడండి. ఈ విధంగా పలుచగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి పుట్నాల పౌడర్ కదండి, మనం పొయ్యి మీద వేసేటప్పుడే వేడికి గట్టి పడుతుంది. అందువలన పలుచగానే వేసుకుంటే కాసేపు ఉడికేటప్పటికి చిక్కదనం వచ్చేస్తుంది చట్నీ. ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ ఉప్పు రుచి చూసుకోవాలి. చూడండి కొద్దిగా తక్కువ ఉంది, మరలా కాల్ స్పూన్ వేశాను. ఈ సాల్ట్ అంతా కూడా కర్రీ అంతవరకు ఒకసారి కలుపుకుందాం. చూడండి ఇప్పుడు చట్నీ రెడీ అయినది, మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇక ఇడ్లీ కూడా రెడీ అయిందండి. 10 మినిట్స్ అయింది కదా, చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ ఇడ్లీలను కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం చేసుకున్న అన్ని ఇడ్లీలను కూడా తీసేసుకోవాలి ప్లేట్లోకి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా చాలా ఉన్నాయండి ఈ రెడ్ రైస్లో. కాబట్టి రెగ్యులర్గా మన డైట్లో వీక్లీ 2 టైమ్స్ అయినా ఈ రెడ్ రైస్ యూజ్ చేసుకోవాలి. ఈ చట్నీ కారంతో ఈ ఇడ్లీలు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.